స్పెషల్ అయినా ఆంధ్ర ఆవకాయ ఇన్స్టెంట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ లో మనం దీన్ని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఒక పచ్చడి మామిడికాయను తీసుకొని బాగా వాటర్లో వాష్ చేసుకొని ఏమాత్రం తడి ఉండకుండా బాగా తుడుచుకొని ముందుగా పైన ఉన్న గ్రీన్ పార్ట్ను పీల్ చేసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేటర్ సహాయంతో తురిమేసుకుందాం. ఇలా తురుముకున్న తురుముని నేను కొలుచుకున్న కొలతలతో చూపిస్తున్నాను. నేను చూపించిన కప్పుతో నాకు 4 కప్పుల తురుము వచ్చింది. ముందుగా పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలను 1/2 టేబుల్ స్పూన్ మెంతులను లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అలా వేపుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. దూరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. అదే ప్యాన్లో మనము ఏ కప్పుతో కొలుచుకున్నామో ఆ కప్పుతో 1 కప్ ఆయిల్ను 1 టేబుల్ స్పూన్ ఆవాలను 1 టేబుల్ స్పూన్ జీలకర్రను 1 కప్ అలా దంచిన వెల్లుల్లను 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను 1 కప్ కరివేపాకును కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇంగువను వేయండి. ఇంగువను వేయడం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది. నూనె పూర్తిగా చల్లారాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే అందులో 4 కప్పుల మామిడి తురుమును 1 కప్పు కారంని 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పును 1/2 టేబుల్ స్పూన్ పసుపును 2 టేబుల్ స్పూన్ల ఫైన్ పౌడర్ చేసుకున్న ఆవపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒక కాయ పులుపు ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ స్పైసీ కావాలనిపిస్తే 1/2 కప్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది టోటల్ ఆప్షనల్. ఇంకొకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. అంతేనండి, పర్ఫెక్ట్ కొలతలతో మన అందరి ఫేవరెట్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఊరవలసిన అవసరం ఉండదు, వెంటనే తినేయచ్చు. వేడి వేడి అన్నంలోకి ఎర్రగా కలిపిన పుల్ల పుల్లగా కారం కారంగా 2 స్పూన్ల నెయ్యి వేసుకుని తింటుంటే ఆ మజానే వేరు. ఇవాల్టి ఇన్స్టెంట్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి 2 లేక 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.